నేను రీసెంట్ టైమ్స్లో గుడ్ వైబ్స్ది విటమిన్ సి ఈ ఫేస్ సీరం అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఏజ్ డిఫైనింగ్ సీరం. మన స్కిన్ లోపల ఉన్న వ్రింకిల్స్ని ఫైన్నెస్ని కంట్రోల్ చేసి మన స్కిన్ యంగ్గా యూత్ఫుల్గా తయారు చేయడానికి ఈ సీరం అనేది యూజ్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ కల్పన, వెల్కమ్ టు కల్పన టాక్స్. ఇదొచ్చేసి గుడ్ వైబ్స్ విటమిన్ సి అండ్ ఈ ఫేస్ సీరం అండి. ఇది బేసిక్గా ఏజ్ డిఫైనింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మన ఏజ్ని కంట్రోల్ చేసి మన స్కిన్ని యూత్ఫుల్గా తయారు చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నో పారాబెన్స్, నో సిలికాన్ ఉంటాయి, అలాగే నో యానిమల్ టెస్టింగ్ ఉంటుంది. సింథటిక్ పర్ఫ్యూమ్స్ అనేవి ఏమీ ఇంక్లూడ్ చేయలేదని చెప్పి దీని మీద మెన్షన్ చేశారు. అలాగే 30 ml క్వాంటిటీ వచ్చేసి 425 rupees ఎంఆర్పి ప్రైస్ ఉంది. కానీ పర్పుల్లో పర్చేస్ చేసినట్టయితే 1+1 ఆఫర్లో నాకైతే వచ్చింది. గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి 1+1 ఆఫర్లో ఉంటాయి, అలాగే 30%, 40% డిస్కౌంట్లో కూడా ఉంటాయన్నమాట. నేను ఏ విధంగా యూజ్ చేస్తానంటే, ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఇది జస్ట్ మనం ఫేస్ పైన ఇక్కడ ఒక 2 drops, ఇక్కడ ఒక 2 drops, ఇక్కడ ఒక 2 drops అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఇది ఏంటనంటే చాలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది, అలాగే వాటర్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. మన ఫేస్ పైన ఏమైనా అప్లై చేసామన్నట్టు కూడా తెలీదు. చాలా తొందరగా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. అసలు స్మెల్ కూడా ఏమీ లేదన్నమాట, అస్సలు మైల్డ్గా కూడా ఏమీ స్మెల్ అనిపించట్లేదు నాకైతే. మన ఫేస్ పైన పెట్టుకున్న వెంటనే గ్రీజీగా కానీ ఆయిలీగా కానీ అసలు ఏమీ లేదనమాట, చాలా తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు, అలాగే నైట్ టైం అయితే నైట్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు, డే టైం అయితే డే క్రీమ్ కానీ లేదంటే మేకప్ కానీ ఏదైనా దీనిపైన అప్లై చేసుకోవచ్చు అనమాట. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఈ గుడ్ వైబ్స్ విటమిన్ సి ఈ సీరం అనేది నేనైతే 1 month యూజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ 1/2 bottle అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి విటమిన్ సి ఈ రెండింటి కాంబినేషన్గా వచ్చిందనమాట ఈ గుడ్ వైబ్స్లో. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకనంటే విటమిన్ సి సీరమ్స్ మనం యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అనేది చాలా చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఆరల్స్ ఇంటేక్గా మనం తీసుకున్నా సరే, అంటే గ్రేప్స్ కానీ ఆరెంజెస్ కానీ లెమన్ కానీ మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మన స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది అనమాట. అలాగే విటమిన్ సి కాంబినేషన్లో వచ్చిన సీరమ్స్ కూడా ఏంటంటే కొన్ని సీరమ్స్ మన స్కిన్ని కొంచెం డ్రై చేస్తాయి, తర్వాత మనం మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనిలో ఏంటంటే విటమిన్ సి ఈ కూడా ఇచ్చారు కాబట్టి ఈ అనేది మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచడానికి, మాయిశ్చర్గా ఉంచడానికి, అలాగే మన పిహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మన విటమిన్ ఈ అనేది మన స్కిన్కి చాలా చాలా మంచిది. అలాగే ఈ విటమిన్ సి ఎందుకు యూజ్ చేస్తామనంటే మన ఏజ్ని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే ఫైన్ లైన్స్ని వ్రింకిల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే బ్లాక్ స్పాట్స్ని రిమూవ్ చేసుకోవడానికి, పిగ్మెంటేషన్ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా విటమిన్ సి అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ అస్సలు డ్రై అవ్వట్లేదు. దీన్ని పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం ఏదో అప్లై చేసాము లేదంటే ఒక ఆయిల్ అప్లై చేసాము లేదంటే సీరమ్ అప్లై చేసాము అలా అయితే ఏమీ లేదు. మన స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. దట్టు ఏంటంటే ఆయిల్ ఫ్రీగా ఉంటుందన్నమాట. అంటే మాయిశ్చర్ అంతగా ఏమి ఉండట్లేదు, ఆయిల్ ఫ్రీగా ఉంటుంది, గ్రీజీగా ఆయిలీగా అస్సలు ఏమి ఉండట్లేదు అనమాట. అండ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత మీరు లైట్గా మేకప్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ కానీ పౌడర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనిపైన మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు, సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీన్ని బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 18 years+ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్కి కూడా ఇది సెట్ అవుతుంది. డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట ఈ సీరం అనేది. అలాగే మన ఏజ్ని అంటే కంట్రోల్ చేయడానికి, ఫైన్నెస్ని కంట్రోల్ చేయడానికి, రింకిల్స్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక మంచి గ్లో కూడా తీసుకొస్తుంది అనమాట. అలాగే దీన్ని పెట్టుకున్న తర్వాత మా స్కిన్ వైట్ అయిపోతుందా, అలాగే
స్కిన్ టోన్ లైట్ అయిపోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఏంటంటే స్కిన్ టోన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, లైట్ జస్ట్ ఈవెన్ టోన్లో మారుతుంది అంతేగాని బాగా లైట్ అని అయితే అవ్వదు. జస్ట్ గ్లోయింగ్ ఉంటుంది అనమాట స్కిన్ అనేది, అలాగే మాయిశ్చర్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. అండ్ విటమిన్ సి సీరం అనేది మనకి మార్కెట్లో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇదేంటనంటే రెండింటి కాంబినేషన్తో వచ్చి మనకి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందన్నమాట ఈ గుడ్ వైబ్స్ది విటమిన్ సి ఈ సీరం అనేది. అలాగే మీరు పర్పుల్లో పర్చేజ్ చేసినట్టయితే ఇంకా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఈ సీరం అనేది. అలాగే మనకి 1+1 ఆఫర్లో కూడా వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, నేను కింద లింక్ అవన్నీ కూడా ఇస్తాను. అలాగే ఈ గుడ్ వైబ్స్లో ఏంటంటే నేను రోజ్ హిప్ సీరం అనేది కూడా యూజ్ చేశాను, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మన స్కిన్ని గ్లోయింగ్గా వస్తుంది, అలాగే మన స్కిన్ టోన్ని లైటన్ చేస్తుంది అనమాట రోజ్ హిప్ సీరం అనేది. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే పైన ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఒకసారి వీడియో చూడండి, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ గుడ్ వైబ్స్ విటమిన్ సి ఈ సీరం పైన ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఈ సీరం పెట్టుకున్న తర్వాత లైక్ వాటరీగానే ఉంటుంది, అంటే స్మెల్ కూడా ఏమీ ఉండదు అనమాట, లైక్ స్మెల్ ఉండదు. అలాగే కన్సిస్టెన్సీ కూడా వాటరీ వాటరీ కన్సిస్టెన్సీయే ఉంటుంది. ఒకవేళ మీరు సీరమ్స్ అనేవి ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకుంటే దీనికి వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు. విటమిన్ సి సీరం అనేది కొంతమందిలో ఏంటంటే ఇరిటేషన్ని కలిగిస్తుంది, అలాగే ఇచ్చినెస్ని కూడా కలిగిస్తుంది అనమాట కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి. బట్ ఇదైతే నాకు తెలిసినంత వరకు ఇరిటేషన్, ఇచ్చినెస్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే విటమిన్ ఈ కూడా ఉండడం వల్ల. అండ్ ఒకవేళ ఈ గుడ్ వైబ్స్ విటమిన్ సి ఈ సీరం పైన నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటానండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.